మరి ఏదైతే చంద్రబాబు నాయుడికి వ్యవస్థలు మేనేజ్ చేయడమొచ్చు లేకపోతే అడ్డదారులు గోడలు దూకడం బాగా తెలుసు అని చెప్పేసి ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఏం సమాధానం చెప్తారు సజ్జలకు అసలు మాట్లాడడం వచ్చా తెలివి ఉందా చంద్రబాబు నాయుడు గారక సజ్జల ఎక్కడ చంద్రబాబు నాయుడు అడ్మిషన్ ఎక్కడ ఈడెక్కడ అసలు కాలు గోటు గోడు సరిపోతాడు సజ్జల వేస్ట్ మొహం గడు వేస్ట్ డైలాగులు చాలా వాడతాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు తలపండిపోయినా కానీ వ్యవస్థను ఎలా ముందుకు తీసుకురావాలి రేపు తరాన్ని ఎలా ముందుకు నిలబెట్టాలి అని చెప్పేసి అని నిరంతరం ఆలోచిస్తే ప్రతి ఒక్క యువత ఎలా ఉండాలి అని చెప్పేసి అని ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఎలా ఉండాలి వాళ్ళ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నంలో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సజ్జలకు ఏం తెలుసండి ఇంట్లో కూర్చుని తింటాం తప్ప కానీ ఈ రోజు చాలా మంది వైసీపీ నాయకులు కూడా చూస్తున్నాం మనం విజయవాడ ప్రజలకు క్షమాపణ చెప్పి అడుగు పెట్టాలి లోకేష్ అని చెప్పేసి దాదాపు విజయవాడలో ఉన్న సీట్లన్నీ కూడా వైసీపీ అడ్డా అని చెప్పి మాట్లాడడం ఎలా అనిపించిందా దేనికి క్షమాపణ చెప్పాలి దేనికి చెప్పాలి నీకు క్షమాపణ చెప్పి ఆ లోకేష్ గారు క్షమాపణ చెప్పే ఆయన ముందు నుంచి అడగతే నీకు లేదు ఇంకా ఆయన క్షమాపణ చెప్పాలా ఏ విషయం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు దమ్ముంటే కాసుకో 175 నా 175 మా టీడీపీ కొట్టింది నీకు అంత సీన్ లేదు జగన్ కి చాలా 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 బాగుంది ఇదే ఇదితో ప్రతి ఒక్కరు కూడా ముందుంటారు ముందుకెళతారు ఇంటలు ఒక్కలు కాదు ఇంటి కుటుంబం కుటుంబం కూడా అర్ధరాత్రి 4 అయినా సరే ఇట్లా గుమ్మాల రోడ్ల మీద వచ్చి ఆయన కోసం ఎదురు చూసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇది చేసినంత సత్కారాలు చేసుకొని మరి ఆయన ఇచ్చేశారు ఆయన ముందు నుంచేనే ఇది కూడా జగన్ గారి కానీ జగన్ కింద పనిచేసే తొత్తులకు కానీ పని లేవు అంటే ఈ రోజు లోకేష్ చేసే మాటలు ఆయన ఆయన మాట్లాడే మాటలు కూడా తెలుగు అసలే మాట్లాడడం రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు చాలా ఆరోపణలు వస్తున్నాయి మరి ఆయన మాట తీరు ఎలా ఉంది ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు అసలు ఆయనకి మాట్లాడే రాపటం ఏంటండి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళిన ఆడపిల్లని కూడా చిన్న పిల్లతో సహా అసలు జగన్ అన్నది ఏంటి లోకేషన్ అన్నని చెప్పి అంతా ఫ్రీగా ఉండి ఆయనతో మాట్లాడుతున్నారు పప్పు 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 కాదురా లుచ్చా ఆడి నిప్పు లోకేషన్ నిప్పురా వాడి ముందు నుంచి అర్హత కూడా లేని యదవలు చాలా కారుకొత్తులు కొత్తున్నారు రేపటి రోజున టీడీపీ వచ్చింది బంచ చూసుకోండి ఎవడైతే ఏమేమి వాగారో లోకేష్ గారు కానీ మన చంద్రబాబు చంద్రబాబు గారిని ఎవరైతే ఏమేం వాగాడో మంచి దానికి వడ్డుతో సహా చెల్లిస్తారు అంటే ఈరోజు ప్రజలను బలవంతంగా లాక్కొస్తున్నారు టీడీపీ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎన్నో ఆరోపణలు వచ్చాయి మరి ఏం చెప్తారు దాన్ని పేడట్లు తీసుకురావడం మాకేంటండి టీడీపీ వాళ్ళకి స్వచ్ఛందంగా కుటుంబంలో నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్ల కానీ యువకులే కానీ స్వచ్ఛందంగా వస్తున్నారు డబ్బులు పెట్టించి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వీళ్ళు చేస్తారేమో రోజా గారు ఈ సజ్జ వీళ్ళందరూ చేస్తారేమో ఎందుకంటే వాళ్ళు రారు కదా వాళ్ళు జనం కనపడాలని చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళి పైన కట్టట్లన్నీ పుట్టుకొని నిద్ర ముగ్గురు నడిచే దారిలో వెళ్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు అది పేడట్లు తీసుకొచ్చి మేము నడుస్తున్నాము మేము పాదయాత్ర చేస్తున్నాము అని అంత పాదయాత్ర చేస్తాం అంత చేసావు నీ తల్లిని చెల్లి నువ్వే ఇంట్లో వెళ్ళిపోమని చెప్పావు ఇంకేం నువ్వు చేసేది లోకేష్ గారు కాళ్ళకి గోటు కూడా సరిపోద్దు దుమ్ము నెత్తిని చల్లుకున్నా కానీ ఇది లేదు జగన్ గారికి కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు లోకేష్ ముందు ఎమ్మెల్యే గెలవమనండి అసలు ప్రజల సమస్యలు తెలుసుకుని ఏం చేస్తాడని చెప్పేసి కూడా చాలా విమర్శలు చేస్తున్నారు ఏం చెప్తారు వచ్చాడుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటా నేను ఇంటింటికి తిరుగుతున్నా పాదయాత్ర చూడండి నన్ను నమ్మించండి నన్ను ఓటు వేయండి నన్ను గెలిచండి గెలిపించండి అన్నాడు గెలిపించా ఏం పీకాడు ఏ వచ్చి పీకాడు అక్కడ ఎవడు పీకలా ఆయన వస్తాడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు లోకేష్ గారు వస్తారు ఒక్కొక్కరికి జంప పగిలిపోయిన సమాధానం చెప్తాడు ఎమ్మెల్యేగా నుంచి ఉంటాడు ఆయన నెక్స్ట్ సీఎం గారు చంద్రబాబు నాయుడు వస్తారు చంప చెల్లు అనిపించే సమాధానం చెప్తారు ప్రతి ఒక్కరికి కూడా కానీ ఇక్కడ సవాల్ చేస్తున్నారు కదా 175 మావే మా ఇంటికి కూడా పేకలేరు అని చెప్పేసి ఈవెన్ రోజా గారు కూడా జగన్ గారు చిటికిన వేల మీద ఇంటికి కూడా పేకలేరు అని చెప్పి సవాల్ చేస్తారు మాటలు కాదు రోడ్లు పోయిట బండి నడటం ఓ రోజా మాట్లాడుతుందా రోజా మాట్లాడుద్దా దాన్ని మాట్లాడుతావచ్చా రోజాకి మాట్లాడుతావచ్చా మగాళ్ళ నుంచి డాన్స్ లేమంటే పాదయాత్ర దగ్గర చీరలు చూసుకోమంటే చూసుకుంటుంది ఆమె మాట్లాడుతుంది చుట్టుకునే మీద మన నిన్నటిదాకా నువ్వు ఎక్కడి నుంచి పెరిగావు ఎక్కడ నీ పుట్టిల్లు ఎక్కడ నువ్వు టీడీపీలో వచ్చి టీడీపీలో పాతపోయి ఈ రోజు నువ్వు వైసీపీలోకి వెళ్ళి నివేదన ఇచ్చేస్తానుకున్నావు ఏంటి నువ్వు పుట్టింది అమ్మ పెట్టిన మొత్తం మర్చిపోకూడదు ఆ విశ్వాసం లేదు రోజాకి అంటే మరోపక్క పోసాని మురళీకృష్ణ గారు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు లోకేష్ అసలు విచక్షణ జ్ఞానంతో లేకుండా ప్రజల్లోకి వెళ్ళి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు తన కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఆయన డీజీపీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం చూసాం మనం ఎలా అనిపిస్తుంది ఏం సమాధానం
आयन की प्राणहाई लेदी आयन की प्राणा की यस का आये काल को मुल्लुच्छुकने इकड़ना वालू आयन के उठा अभी वैसी वाले वाले गोडा वाले चंपार जगन गारीएम अेटू कत् पड़ पड़पुना कदा अलागे पोसाने गार पड़को चंपन प्रयत्न आयन आज चुस्क बुरद जल्द चुतना आ बुरद आयन मीद पड़दान विषय आयुक प्रति इपड़ जन कंटे इंका 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 आये वनक उठा इध एंडिंग वरकू मेम आये वनक उठा मेमे कती आंध्र बिड आये वनक उठा पादयुगला सक्सा प्रति आये अड़ू अड़गे आये एमएलए चंद्रबाबुना का सीएम का मैं गेल्चा वंशी गार पादयात्र जरूरत सदर्भ में फ्लैक्सी कटिचार आये अभिमाल चूसा मैं इप्ड केस कार्यकर्ता मैदानी चला मैं असल आये मेद केस आयन की आज जैल कुछ मे के पेटो वंशी वंशी को निदा टीडीपी उन्नाजे वैसी पदवीचनी ना का इधन आये कार्यकर्ता आये रंग दिंपतना एर दाड़ चप्तना आईना का लोकेश गार अलाुनारे दाड़ दिगलेदी आईना अभी जग मन वल्लभिराणी वंशी गारी भय पुटिंद काबट्टे आये पार्टी आफीस मेद अडदार पक्पक सी लोकेश गार पंपचा पादयात्र चाहे करंट बीकिा एक् निदे निजर्ग ब्रह्मरथम पटार आयन की ब्रह्मरथम बटी पसप बाटल नड़प्चा लोकेश गारे फुल अतना करंट बिल टीवी केबल असल सामान बति पैस्थित लेना डबुल बागतना फुल अतना रोकल अट्ठे बाग प्रभु अंदर सतोष अंदर की मंजान आह ये पौरपाटे चेयला चंद्रबाबु गारु लोकेश गारु एवड़ वल अवद ग्यारंटी रोड असल मुंगल पड़ेट मोका गोत अमेंट वेलना पोलवर कालव एक्ड़ा चिपड़ पन चेयलना बस चारजी करंट बिल इंट फोनसा मोतमी समस्तम चंद्रबाबुना प्रिय संवसरा चारजी तग्गे मोतम तक चंद्रबाबु गार ग्यारंटी रेट अन्नी पड़पत टमाटाल सामान को सनकार बतिके रोजल ईन सनकार बतिके रोजल जगनमोहन रेडी वा मैं आ रोज जगन गादयात्र कमील हामील आये हामी को हामील अंत लागतना मध्य मुंदे वार मुंह ने आगन मुंदे वार मे आया चंद्रबाबु क्वार्टर वूपाय रूम वाई रूपये क्वार्टर सनकार यह मुंदे असल अतर ईन मुंदे जगन मुंदे